ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరిగినా సరే చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఈ మధ్య తాజాగా కొడాల నాని గారి మీద జేసీ పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చాలా సంచలనంగా మారినాయి కొంతమంది చెబుతున్న రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాటలు ఏంటి అంటే కొడాల నాని గారితో ఎవరైనా పెట్టుకుంటే అంటే పెట్టుకోవడం మీన్స్ కొడాల నాని గారి మీద ఎవరైనా విమర్శలు చేసిన కొడాల నాని గారిని తిట్టిన కొడాల నాని గారు తిట్లు మీద వేళ్ళు ఒక వివరణ ఇచ్చిన అంటే ఏదో విషయంలో కొడాల నాని గారి పేరు ఎత్తితే వేళ ఫేమస్ అవుతారు అనేది ఎందుకంటే ఆయన ఆల్రెడీ మంత్రి సమాచార ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఏపీ క్యాబినెట్లో పౌర సరఫరా మంత్రిగా కొనసాగుతున్నారు ఆయన సో ఆయన ప్రత్యేకంగా ఇమేజ్ రావాల్సిన అవసరం ఆయనకి లేదు కొడాలి నాని గారి కానీ ఆయన పేరు చెప్పి ఆయన ఏమన్నా విమర్శించినా తిట్టినా అయ్యో కొడాల నాని గారిని పలానా వ్యక్తి తిట్టాడంట లేదంటే పలానా టీడీపీ నేత కొడాలి నాని గారిని ఎరగదీసేశాడంట ఇలా సోషల్ మీడియాలో హల్చల్ చేసినప్పుడు ఆయన పేరు పది మందికి తెలుస్తుంది కాబట్టి ఆయన కొంచెం పాపులర్ అవుతారు రాష్ట్ర వ్యాప్తంగా అనేది మరి ఇప్పుడు ఆ స్ట్రాటజీ ఏమన్నా జేసీ పవన్ అవలంబిస్తున్నారా అనేది ఇప్పుడు వైసీపీ శ్రేణులు తెర మీద తీసుకొస్తున్న అంశం కా కారణం ఏంటంటే తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు కొడాల నాని గారి నోటిని ఫెనాయిల్తో కడిగినా సరే ఆయన నోటి నుంచి బూతులు తప్పి ఇంకేం రావు అనేది అంటే సందర్భాన్ని బట్టి ఎవరైనా అగ్రెసివ్గా వెళ్తూ ఉంటారు ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి గారు ఏమి అంత కూల్గా మాట్లాడే వ్యక్తి ఏం కాదు కదా ఆయన ఎటువంటి మాటలు మాట్లాడతారు ఆయన ఏ తరహా తిట్లు తిడతారు ఒక్కొక్కసారి ఆయన చంద్రబాబు గారిని తిడతా ఉంటారు ఒక్కొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని తిడతా ఉంటారు ఒక్కొక్కసారి ఏమీ మాట్లాడరు నో కామెంట్ అంటూ ఉంటారు ఆయన రాజకీయం అయింది కొడాల నాని గారి రాజకీయం కొడాల నాని గారిది అయితే ఇప్పుడు కొడాల నాని గారి పేరు చెప్పి జేసీ పవన్ చేస్తున్న విమర్శలు ఏవైతే ఉన్నాయో ఆయన తాజాగా ఈ బడ్జెట్ గురించి కూడా మాట్లాడడం వైసీపీ ఎంపీలు ఏం చేస్తున్నారు కనీసం బాధ్యత లేదా ఆంధ్రప్రదేశ్కి పూర్తిగా అన్యాయం చేసింది కేంద్రం బడ్జెట్ విషయంలో దాని మీద ఎందుకు మాట్లాడరు వైసీపీ వైఫల్యం వల్ల కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది అని చెప్పి ఆయన మాట్లాడడం పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి మద్యం ధరలు పెంచేశారు పెంచేసి రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ని దోచేసుకుంటుంది అని చెప్పి జేసీ పవన్ రెడ్డి గారు విమర్శించడం ఇప్పుడు ఇవన్నీ తాజాగా ఓకే పొలిటికల్ స్ట్రాటజిక్గా ఇటువంటి విమర్శలు చేయడం తప్పేం లేదు కాకపోతే కొడాల నాని గారితో ఆయన పేరెత్తి ఆయన గురించి మాట్లాడడం ఆయన్ని విమర్శించే పని చేయడం సాధారణంగా కొడాలి నాని గారితో ఎవరో పెట్టుకోరంటారు కానీ జేసీ పవన్ గారు ఎందుకెంత సాహసం చేశారు ఆయన్ని విమర్శించడం వెనక అసలు అంతరం ఇదేనా ఏదో రకంగా ఆయనకు ఒక ప్రత్యేక గుర్తింపు రావాలి పది మంది రోజుల్లో నాలా నానాలి రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి మైలేజ్ రావాలి అంటే ఇది కొత్త మార్గం ఎంచుకున్నారా జేసీ పవన్ అనే విమర్శలు మొదలయ్యే మరి ఇదేనా స్ట్రాటజీ ఇంకేమన్నా ఉందా అనేది వేచి చూడాల్సిన అంశం ఉంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి